ಶ್ರೀನಿವಾಸ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ವೆಂಕಟಾದ್ರಿ ಸಮಂಸ್ಥಾನಂ ಬ್ರಹ್ಮಾಂಡೇ ನಾಸ್ತಿ ಕಿಂಚನ ವೆಂಕಟೇಶ ಸಮೋ ದೇವೋ ನ ಭೂತೋ ನ ಭವಿಷ್ಯತಿ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶಂ ಲಕ್ಷ್ಮೀಶಂ ಅನಿಷ್ಟಜ್ಞಮಭಿಷ್ಟದಂ ಚತುರ್ಮುಖೇರತನಯಂ ಶ್ರೀನಿವಾಸಂ ಭಜೇನಿಶಂ. తిరుమల తిరుపతి దేవస్థానములో చాలా సంవత్సరాల నుంచి పవిత్రమైన ఈ భారతమైన ఈ భారతావనిలో ధర్మ జాగృతిని చేస్తూ ధర్మ ప్రచారము బహుముఖములుగా చేస్తూ ఉన్నది. ఒకప్పుడు ధర్మ ప్రచారం చేయడానికి వెనకటి యుగాల్లో లేదా కొన్ని వేల సంవత్సరముల వెనక ఈ కలియుగములోనో ఎందరో మహనీయులు గొప్పవారు పుట్టి ఉండేది. కృతత్రేత ద్వాపర యుగములో సాక్షాత్ భగవంతుడు నరసింహస్వామి, వామనవతారము, రామావతారము, శ్రీకృష్ణుడు మున్నగు వారు అవతరించి ధర్మాన్ని స్థాపించింది. అదే కలియుగంలో వచ్చేటప్పటికీ భగవంతుని అవతారం లేదు కాబట్టి భగవంతుని ప్రతిరూపులైనటువంటి ఆచార్యవర్యులు, త్రిమతాచార్యులు వారు ఉద్భవించి ధర్మాన్ని ప్రచారం చేస్తూ వచ్చింది. రాను రాను యుగములో సంవత్సరం సంవత్సరం దాటుతూ వస్తున్నది. ఇలాంటి సమయంలో ధర్మాన్ని గట్టిగా పట్టి ఆ ధర్మ రథాన్ని చేతిలో పట్టుకుని ఆ సారథ్యం చేస్తూ కలియుగము బాగా కలియుగంలో ప్రవేశించినప్పటికీ కూడా ధర్మాన్ని ఆపకుండా ఆ ధర్మరథం యొక్క సారథ్యాన్ని వహించింది మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంకా ఈ భూలోకంలో కలియుగం వచ్చిన ధర్మ ప్రచారం జరుగుతుంది అంటే అది ఎక్కువ భాగము తిరుమల తిరుపతి దేవస్థానంతో మాత్రమేని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ధర్మాన్ని బాగా అభివృద్ధిపరచడానికి ఒకవైపు పాలక మండలి, ఒకవైపు పరిపాలనా విభాగం. పాలక మండలిలో వచ్చినటువంటి ప్రతి సభ్యులు కానీ, పాలక మండలి అధ్యక్షులు కానీ నిరంతరం వారు ఈ ధర్మానికి కృషి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతము పాలక మండలి అధ్యక్షులైనటువంటి వారు గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారి యొక్క విశేషమైనటువంటి ప్రోత్సాహంతో, పరిపాలనా విభాగంలో ఉన్నతాధికారులైనటువంటి ప్రియతమ కార్యనిర్వహణాధికారులు శ్రీయుతులు గౌరవనీయులు డాక్టర్ డి సాంబశివరావు గారు ప్రతి క్షణ క్షణము కూడా ఈ ధర్మ జాగృతి చేయడానికి, ధర్మ ప్రచారం చేయడానికి వారు కంకణం కట్టి నడుము బిగించి నిలబడి ఉన్నారు. వారు ఏ రోజు కూడా ధర్మ ప్రచారం ఆగకూడదు. ఒకవైపు హిందూ ధర్మ ప్రచార సమితి అన్నమాచార్య కానీ, ఇటు దాస సాహిత్య ఆళ్వారు ప్రబంధ బహుముఖములుగా దీన్ని బాగా విస్తరింపజేయాలని చెప్పేసి వారు ఊహించి శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారులు శ్రీ పోలా భాస్కర్ గారు అహర్నిశాలో ధర్మాన్ని, ఈ ధర్మ ప్రచారానికి కావలసినటువంటి దాన్నంతా కూడా చేకూరుస్తూ ఉన్నారు. ఇలాగా ధర్మ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూ అందులో దాస సాహిత్య ప్రాజెక్టు కర్ణాటక హరిదాసుల ఆ సంకీర్తనలను 300 మంది హరిదాసులు రచించి ఇచ్చినటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆ కీర్తనలు బయటికి తేవడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానాలు, అందులో శ్రీ కార్యనిర్వహణాధికారులు చాలా బాగా చేయండి అని చెప్పేసి దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ధర్మ ప్రచారాన్ని బాగా చేయిస్తూ ఉన్నారు. ప్రస్తుతము గోదావరి నది మహాపుష్కరాల సుసందర్భంలో దేశ విదేశాల నుంచి, అటు ఉత్తరావని నుంచి ఇటు దక్షిణావని నుంచి ఈ గోదావరి తీరానికి వచ్చి స్నానాదులు చేసి వెళ్ళడానికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా ఇచ్చట తిరుపతి యొక్క ప్రతిరూపాన్ని కల్పించాలని చెప్పేసి కొండపైన తిరుమల క్షేత్రమున్న వారు తమ యొక్క ప్రజ్ఞాశక్తిచే మన శ్రీ కార్యనిర్వహణాధికారులు ఈ రాజమహేంద్రిలో కూడా మరొక తిరుమలను నిర్మించి వారొక సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని వలె మన డాక్టర్ డి సాంబశివరావు గారు మరి యొక్క సృష్టి చేసి తిరుమల దేవస్థానాన్ని ఇక్కడ నెలకొల్పి నిరంతరం ఇచ్చిన వేద పారాయణము, తర్వాత సాంస్కృతిక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. అందులో దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా కర్ణాటక హరిదాసుల ఆ సంకీర్తన
సాంప్రదాయ ఈ భజనలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విధంగా ధర్మ ప్రచారము విశేషంగా సాగుతూ ఈనాడు ఈ సాంప్రదాయ సంకీర్తనానికి, ఈ సాంప్రదాయ సంకీర్తన భజన చేసి ఈ సేవను తాము కూడా చేసి తరించాలని చెప్పేసి చెన్నై మహానగరంలో ఉన్నటువంటి యువతులు యువకులు, కాలేజీ చదివినటువంటి కళాశాల విద్యార్థిని విద్యార్థులు దాస సాహిత్య సంకీర్తనాన్ని చక్కగా నేర్చుకున్నారు. వారికి తమిళ భాష మాత్రమే తెలిసినప్పటికీ కూడా కర్ణాటక హరిదాసుల కీర్తనను చాలా బాగా నేర్చుకొని వారే వాద్య బృందంతో వారే గాయకులుగా వచ్చి శ్రీనివాసుని యొక్క సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వారు ఈ కార్యక్రమం కొరకే వచ్చారు. వచ్చి ఇప్పుడు వేదిక పైన వారి యొక్క సేవను అందించడానికి సంసిద్ధులుగా ఉన్నారు. వారు మొట్టమొదట ప్రారంభించేది తాము తలంచిన ఈ సంకీర్తన మహాయజ్ఞము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని చెప్పేసి పురంధరదాస వర్యుల యొక్క రచన అయినటువంటి గణపతి ప్రార్థన, శరణు సిద్ధి వినాయక శరణు విఘ్న ప్రదాయక అనే ఈ సంకీర్తనను పురంధరదాసులు రచించారు. దాన్ని వారు ఇప్పుడు గానం చేస్తారు, మనం వింటాం. ಆಯ್ತು.
గణపతిని ప్రార్థించబడినది. తర్వాత తీసుకున్న ఈ కీర్తన, చెప్పబోయే కీర్తన రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమని రామాయణ ధ్యాన శ్లోకం ఒకటి చెప్తుంది. రామాయణములో ఉండే అనేక పాత్రలనంతా ఒక మణులుగా అల్లతే అందులో హనుమంతుని పాత్ర ఒకటి, అతడు ఆ హారములో ఒక రత్నం వంటి వాడట. రామాయణ మహామాల రత్నం అన్నారు. అలాంటి ఆ మాలకే, రామాయణ పాత్రల మాలకే ఒక రత్నం వంటి ఒక గొప్ప వ్యక్తి, మహితాత్ముడు. బుద్ధిబల, ఆధ్యాత్మిక బలము, శారీరక బలమనే త్రివేణి సంగమముతో కూడిన ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, పవమానసుతుడు, ఆంజనేయుడు. అర్జునుని యొక్క రథములో ఉన్నటువంటి రథం పైన ఉండే ధ్వజములో కూర్చొని అర్జునునికి ఎప్పుడు కూడా అపజయము రాకుండా జయాన్నే కలగజేస్తూ ఉన్నటువంటి ఆ హనుమంతుని, పవమానుణ్ణి స్తుతి ఇప్పుడు రాపిస్తున్నారు. విజయదాసులు విజయ విఠల అనే ముద్రికతో రచించినటువంటి పవమాన పవమాన జగద ప్రాణ ఈ కీర్తన ఇప్పుడు పాడతారు మనం బిడ్డ. పవమాన
భగవంతుని పవమానుణ్ణి ఎన్ని రోజులు ఎన్నిసార్లు స్తుతించినా తక్కువే. అతని ఉపకారం మనకు అంతగా ఉన్నది. మహోపకారం చేసిన వ్యక్తి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయంగా ఏదైనా మనము వ్యవహరించాలన్నా కూడా ఆ నిర్భయత్వం మనకు రావాలంటే కూడా అతని అనుగ్రహం కాదు. ఏ రోగములు కూడా మమ్మల్ని స్పర్శించరాదు. తర్వాత సోమరితనము, ఇది పెద్ద రోగం. ఆ సోమరితనం మమ్మల్ని ఆ దగ్గరికి రాకూడదన్నా కూడా ఇతని అనుగ్రహం కాదు. వాక్పాటువ, ప్రతి ఒక్కరూ కూడా తనకు భగవంతుడు ఇచ్చిన 100 మాటలచే జీవిస్తారట. వాక్పాటవం అంటే 14 లోకాలు జయించుకొని వస్తారు. ఇవంతా మనకు ఈ బుద్ధి, బలము, యశస్సు, నిర్భయంగా ఉండుట, సోమరితనం లేకుండా ఉండుట, వాక్పాటం ఎంత లభించాలంటే దేనివల్ల లభిస్తుంది అంటే హనుమంతుని స్మరణ వల్ల. హనుమత్ స్మరణాద్భవేత్ అంటారు. ఆంజనేయ స్వామి యొక్క స్మరణ వల్ల లభిస్తుంది. అతని స్మరణ అందరూ చేయాలా, చేయండి అని చెప్పేసి హనుమంతుని బహుపరాక్రమ, ఆ వీరుడైన హనుమంతుని ఆ బహుపరాక్రమంతో కూడిన అతని మహిమను ఒక్క పాటలో కీర్తనలో పురంద్రదాసు రచించి చెప్పారు. వీర హనుమ బహుపరాక్రమ, ఆ కీర్తన ఇప్పుడు పాడతారు మనం వింటాం. వీర హనుమ బహు పరాక్రమా, వీర హనుమ బహు పరాక్రమా, సుజ్ఞాన విత్తు పాలితన్న జీవరోత్తమా. వీర హనుమ బహు పరాక్రమా, సుజ్ఞాన విత్తు పాలితన్న జీవరోత్తమా. ఇది కొండే హీ రాక్షసరా మనవనెల్ల
ಸಿದ್ಧಿ ಬಲಮು ಯಶಸ್ಸು ಕೀರ್ತಿ ಆಯುಷ್ಯು ಇವಂತ ಮನಕು ಅನುಗ್ರಹಿಂಚು ಆಂಜನೇಯನಿ ಸ್ಮರಿಂಚಾಮು. తర్వాత మన ఈ హరిదాస పరంపరలో దాసవర్యులు మహనీయులు గొప్ప గొప్ప ఋషులు ఒక్కొక్కరు వీరందరూ ఈ దాసవర్యులు ఏదో ఒక మానవ మాత్రులుగా జన్మించారు. కానీ ఏ ఒక పైలోకం ఉండే ఋషీశ్వరులు మునీశ్వరులు వీరు. అలాంటి వారు దేవతలను ప్రార్థిస్తారు, అందులో లక్ష్మీదేవిని స్తుతిస్తారు, మనము శ్రీ మహాలక్ష్మిని పూజిస్తాం. అందరూ కూడా ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవులు లక్ష్మీదేవిని పూజించి అడిగేది ఒక్కటే, ఏమడుగుతారంటే మా ఇంటి నిండా సంపద ఎక్కువ ఉండని, వ్యాపారం బాగా జరగని, ధనం మా ఇంట్లో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉండాలి. లక్ష్మిని కేవలం కరెన్సీ కొరకు ధనం కొరకు వాడుతున్నామే కానీ చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం లక్ష్మీదేవిని. ఆమె ఇచ్చే అనుగ్రహ శక్తిలో ఆ ధనము ఒక్క చిన్న భాగం మాత్రమే. అయితే ఈ మహనీయులు ఈ ఒక స్తోత్రమును అడుగుతారు, శ్రీ మహాలక్ష్మీదేవియే శ్రీ మహాలక్ష్మీ దేవియే కోమలాంగియే సామగాయన ప్రియళే. సామగాయనుడైనటువంటి సామగానముచే ప్రీతిని పొందే అంటే సామగానం చేసిన వారి పైన సంతోషాన్ని వ్యక్తం చేసే మహావిష్ణు సామగాన ప్రియుడు. ఆ సామగాన ప్రియుని యొక్క అర్ధాంగి ఈ లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఆమెను మహనీయులు భజిస్తారు, మనము భజిస్తాం. ఈ పాటను రచించిన విజయ విఠల దాసులు లక్ష్మిని స్తుతించి అమ్మవారి యొక్క వైభవాన్ని కొనియాడుతూ వాళ్ళు ఏం వరం అడిగారు, మనమేం అడుగుతున్నాం, ఈ కీర్తన మనం చెప్పుకుంటాం వింటాం, అయితే అర్థాన్ని మాత్రం పాటించడం లేదు. వాళ్ళు ఏం అర్థం అడుగుతున్నారు, చివరిలో ఆమెను స్తుతించిన తర్వాత బేకు బేకు నిన్న పతియ పదార్జవ ఏకాంతది పూజిప భకుతర సంగవ. నీ పతిని అమ్మ, నీ పతి అయిన మహావిష్ణువును భజించే భక్తులు చాలా మంది ఉన్నారు, అందులో కొందరు భక్తులు వారికి జగత్తులో ఏమీ వద్దు, ధనం వద్దు, కనకం వద్దు, వస్తు వద్దు, సంసారం వద్దు, కేవలం భగవంతుని పాదములు మాత్రం భజిస్తూ ఏ అపేక్ష లేకుండా నిష్కామముతే భజిస్తారు కదా, వారి సాంగత్యము నాకివ్వు, అంటే సజ్జన సాంగత్యాన్ని నాకివ్వు. లక్ష్మిని కరెన్సీ అడగటం లేదు, ధనాన్ని అడగకుండా మహానుభావుల మహాపురుషుల గొప్పవారి యొక్క సాంగత్యాన్ని నాకు అనుగ్రహించు, నేను సుఖశాంతులతో ఉంటాను. ధనం వస్తే సుఖశాంతి లేదు, మహానుభావుల యొక్క సాంగత్యం వస్తే చాలు సుఖశాంతులతో ఉంటామని అర్థాన్ని ప్రతిపాదించే ఒక దివ్యమైన సాహిత్యంతో కూడినటువంటి చక్కటి స్తోత్రము, లక్ష్మీదేవిని స్తుతించే ఒక ప్రార్థనా గీతము ఇప్పుడు మనం వింటాం. గర్భకామాలి చక్రసుర సోమ వందితే సోమ సోదరియే శ్రీ మహాలక్ష్మీ దేవియే కోమలాంగియే సామగాయన మహాలక్ష్మీ దేవియే కోమలాంగియే సామగాయన ప్రియడే.
ಶುಭ ಗುಣ ಬರಿತಾಳೆ ಗೋದೇವಿ ಬಾಬುಲಾರಿ గాయన ప్రియళి అని లక్ష్మిని సంబోధించి చెప్పారు ఇచ్చట. ఆ సామగాయన ప్రియుడు అంటే మహావిష్ణువుకు సామగానము ఎప్పుడు ఆ భగవంతుని గురించి చేస్తూనే ఉంటారు. ఆ సామగానం విని సంతోషపడి ఆ భగవంతునికి ప్రియురాలు. ఆ భగవంతుని మనము రమ్మనీక కొనియాడతాం. లక్ష్మీదేవిని కొనియాడాము. ఆ లక్ష్మీపతిని సామగాన ప్రియుడైనటువంటి ఆ మహావిష్ణువును మనం ఇక కొనియాడి అతని యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందుతాం. ఒక మునీశ్వరులు, గొప్ప శాపానుగ్రహ శక్తి సంపన్నులు, వాదిరాజ యతీశ్వరులు అపారమైన శాస్త్ర సంపదను రచించేదే కాక శాస్త్రజ్ఞానము లేనటువంటి సాధారణ వ్యక్తులకు కూడా ఆ శాస్త్ర సారాన్ని పిండి కన్నడ భాషలో ఈ కీర్తనలను రచించే ఇస్తారు. వారు హయగ్రీవ స్వామి ఉపాసకులు. హయగ్రీవ హయవదనాన్ని అంకితము చేత ఎన్నో కీర్తనలు చేసి ఆ మహావిష్ణువును త్వరగా రమ్మని బేగబారో బేగబారో వేలాపురద చిన్న బేగబారో అయ్యా స్వామి నారాయణ హయగ్రీవ నరసింహ నీవు బేగ అంటే వేగంగా రా, నేను చాలా కష్టపడుతున్నాను, ఈ సంసారం అనే సముద్రంలో మునిగిపోతున్నాను, ఎక్కడైనా మనం ఆపదలో ఉంటే మనకు కావలసిన వాళ్ళు త్వరగా వచ్చి నన్ను లేపండి కింద పడిపోయి అని అడుగుతాం కదా, మనము అడగాలట. ఈ అపారమైన గొప్ప భయానకమైనటువంటి సంసారారణ్యంలో పడిపోయాను, నన్ను లేపడానికి ఎవరికీ చేత కాదు, నీకు మాత్రమే సాధ్యమవుతుంది, త్వరగా రా అని చెప్పేసి భగవంతుని ఆ రోజు గజేంద్రుడు ఏ విధంగా విష్ణువును ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమయ్యని పలికాడో అదేవిధంగా త్వరగా రావయ్యా అని చెప్పేసి వీళ్ళు పిలుస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని ఈ విధంగా పిలవమని, భగవంతుని భజించండి అని మాకు ఆ మార్గాన్ని చూపించి ఇస్తున్నారు. ఆ ప్రార్థనను పెట్టారు. హరి హరి కరయువదే హరి హరి కరయువదే
ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ ನರಹರಿ ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ ಸುರನರಲೋಕದಲ್ಲಿದ್ದರು ಸುರನರಲೋಕದಲ್ಲಿದ್ದರು ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ ಪುರಂದರ ವಿಠಲನಾದು ಪುರಂದರ ವಿಠಲನಾದು ಕರೆಯೋ ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ ಪುರಂದರ ವಿಠಲನಾದು ಕರೆಯೋ ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ ಕರದಲ್ಲಿಗೆ ಬರುವ
ఈ భక్తి మార్గాన్ని నిర్మించిన ఈ దాసవర్యులు నేరుగా వైకుంఠపతి భగవంతుణ్ణి స్తుతిస్తారో రమ్మని పిలుస్తారో లేదా నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతారు ఒకటి, లేదా తీర్థాలకు వెళతారు క్షేత్రాలకు వెళతారు. కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకే వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాల్లో ఆ స్వామిని దర్శించుకుంటూ ఎదురుగా నిలబడిన తర్వాత వారి కంటికి అక్కడ ఆ క్షేత్రంలో అగుపించే శిలతో కూడిన రాతి విగ్రహము రాతి విగ్రహంగా అగుపించదట. వారికి ప్రత్యక్షంగా భగవంతుని ఆ చిన్మయ ఆనంద రూపమే అగుపిస్తుంది. రంగవిఠల అనే అంకితముతో కూడిన మన పూజ్య హరిదాసులు పురంద్రదాసుల కంటే పెద్దవారు, పురంద్రదాసుల గురువులకు గురువులు. వారు కావేరీ నదితో అలంకృతమైన క్షేత్రము శ్రీరంగక్షేత్రం. ఆ శ్రీరంగక్షేత్రంలో వెలసిన రంగనాథ స్వామిని దర్శించడానికి వెళతారు. ఆ వెళ్ళిన తర్వాత ఆ స్వామిని చూస్తూ అలాగే నిలబడిపోయి, నేను మాత్రం చూచాను, అయితే ఈ స్వామి యొక్క సౌందర్యాన్ని స్వామి మహత్వాన్ని అద్భుత గుణాన్ని నేను మాత్రము ఆస్వాదిస్తే సరిపోదు, మీరందరూ రండి అని అప్పటికప్పుడు అతని హృదయారవిందము నుంచి వెలువడిన ఆ శబ్దములే ఒక కీర్తన రూపంగా బయటికి వచ్చింది. ఆశువుగా రంగనాథన నోడబొన్ని, ఈ రంగనాథన్ని చూడడానికి రండి అందరూ అని ఆ మహత్వాన్ని చాలా చక్కగా సారి చెప్పారు. ఇక్కడ ఆ కీర్తన ఒకసారి వింటారు. Yeah.
ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ದಗ್ಗರ ಈ ಕೀರ್ತನಕ್ಕೆ ಆ ದಾಸರಿಗೆ ಮಮ್ಮಲ್ಲಿ ನಂದನ್ನಿ ರಾಜಮಹೇಂದ್ರಿ ಗೋದಾವರಿ ತೀರಂಲೋ ಕೂರ್ಚಂಟೇ ಕಾದು ಒಕ್ಕಸಾರಿ ಗೋದಾವರಿ ನುಂಚಿ ಕಾವೇರಿ ನದಿಗೆ ತೀಸ್ಕೊಳ್ಳಿ ಪೋಯಾರು. ಆ ಶ್ರೀರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ದಗ್ಗರ ಉನ್ನಾಮಾ ಅನ್ನೇಟಟ್ಟಗಾ ಈ ಸಾಹಿತ್ಯವು ಮಮ್ಮಲ್ಲಿ ಅಲ್ಲಾಗ ಲಾಕ್ಕನ ಬೆಳಿಪೋಯಿಂದು. ಅಂದಿಲೋ ಈ ಚಿನ್ನ ಪಿಲ್ಲಲು ಪಾಡೇ ಚೂಸ್ತುಂಟೇ ನಿಜಂಗಾ ಸ್ವಾಮಿ ಎದುರುಗಾ ಪ್ರತ್ಯಕ್ಷಂಗಾ ವಚ್ಚಿ ನೃತ್ಯ ಮಾಡ್ತಾಡಾ ಅನ್ನೇಟಟ್ಟಗಾ ಅಂತ ಚಾಲಾ ಚಕ್ಕಗಾ ಪಾಡ್ಯಾರು. ತರ್ವಾತ ಮರೊಕ ಪ್ರಮುಖರು ಮಹನೀಯುಲು ರಚನ ವಾಸುದೇವ ವಿಠಲ ಅನೇ ಅಂಕಿತಂತೋ ರಚಿಂಚಿನದೇ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿ ಬಾಲ ಲೀಲಲನು ಎಂತ ಚಕ್ಕಗ ಆ ಕೃಷ್ಣುಡು ಗೋಪ ವೃಂದಮು ಚೇತ ನಂದ ಸುತುಡೈನ ಗೋವಿಂದುಡು ಏ ವಿಧಂಗಾ ಉಂಟಾಡು ಎಲ್ಲಾಗ ಆಟಲಾಡಾಡು ಆ ಗೋಪಾಲಕರತೋ ಗೋವುಲತೋ ಕ್ರೀಡಿಂಚಿನ ಆ ವಿಧಾನಾನ್ನಿ ವಿಂಟು ಉಂಟೆ ನಿಜಂಗಾ ಪರವಶಮೈಪೋತಾರಂದರೂ ಕೂಡ ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ. ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಪ ವೃಂದನಿ ಆನಂದಿತು ಬಂದ ನೋಡೆ ಬಂದ ಕೃಷ್ಣ ಚಂದದಿಂದ ಬಂದ ನೋಡೆ ಗೋಪ ವೃಂದನಿ ಆನಂದಿತು ಬಂದ ನೋಡೆ ಬಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲಕುಲತೋ ಆ ಕೃಷ್ಣುಡು ನಂದ ಸುತುಡು ಆನಂದವಚೇ ವಾರಂದರಿತೋ ಕೂಡಿ ಒಕ ಉತ್ಸವಂಲ మనము ఒక తెరవాళ్ళ యొక్క ఒక దేవస్థానంలో ఏదైనా ఉత్సవం జరిగితే ఆ స్వామిని పల్లెకిలో పిలుచుకొస్తుంటేనే వందల వేల సంఖ్యలో అందరూ కూడా చేరుతారు. ఇక నేరుగా సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడే గోవులచే గోపాలకులచే కూడి వస్తూ ఉంటే ఎంతమంది చూచారో ఎంతమంది వినోదించుంటారో ఆ నగరంలో ఉండే
గోపాలకుల తల్లిదండ్రులు మాత్రమే కాదట, ఆకాశం పై నుండి ఉన్నటువంటి దేవతలు, ముక్కోటి దేవతలు కూడా చూచి ఆ వృందాన్ని, ఆ దృశ్యాన్ని చూచి వారు సంతోషము చే పుష్పవృష్టిని కురిపించారు. అలాంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్మని బాలలీలలు ఆ విధంగా చక్కగా వర్ణించారు. తర్వాత మరొక పురంధరదాసుల యొక్క కీర్తన. వెంకటేశ్వరుడు మహావిష్ణువు వైకుంఠములో ఉండేవాడు. వైకుంఠం దిగి భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, వైకుంఠములో ఉంటే ఇంతమంది భక్తులను చూడలేను, చాలా పుణ్యం చేసుకున్నాడు మాత్రమే ఒకరో ఇద్దరు వైకుంఠానికి వస్తారు, నేను నా భక్తులను చూడాలా, భక్తులను అనుగ్రహించాలని చెప్పేసి స్వామి ఆ వైకుంఠం దిగి భూవైకుంఠమైన తిరుపతి తిరుమల గిరిలో వచ్చి వెలిశాడు. అందుకే రోజు తిరుమలకు ఏ దేవస్థానానికి ప్రపంచంలో అంత రష్ లేదు, అంత జనాలు లేరు. ప్రతి నిత్యం 100,000 మందికి దర్శనమిచ్చే ఒక గొప్ప దేవుడు, దేవదేవుడు, ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగమనాన్ని గురించి పురంధరదాసులు కీర్తిస్తారు. బంధు నింతిహ నోడి భూతలది వెంకట ఇందిరయ వడగోడి. లక్ష్మీదేవితో కూడి ఆ మహావిష్ణువు వైకుంఠం దిగి భూలోకానికి వచ్చి ఆ తిరుమల కొండ పైన వెలిసి ఉన్నాడని ఆ సంకీర్తనను పురంధరదాసులు చాలా చక్కగా రచించారు. ఆ కీర్తన వింటారు.
ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿನಿ ಗುರಿಂಚೆ ಎಂದರೋ ದಾಸವರ್ಯಲು ವಚ್ಚೆ ಕಡೆ ಸಂಕೀರ್ತನ ಚೇಶಾರು. ಈ ದಾಸವರ್ಯಲಕು ಮಹನೀಯುಲಕು ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರವು ಪುಟ್ಟಿನಿಲ್ಲು. ಅತ್ತವಾರಿಂಟಿಂಚಿ ಏ ವಿಧಂಗಾ ತಮ್ಮ ಪುಟ್ಟಿಂಟಿಗೆ ಸಂತೋಷಂತೋ ವೆಳತಾರೋ ತಿರುಮಲಕು ವಚ್ಚೆ ದಾಸವರ್ಯರಂದರೂ ಕೂಡ ಅಲಾ ಸಂತೋಷಂತೋ ವಚ್ಚಿ ಎಂತೋ ಕಾಲಂ ಅಕ್ಕಡ ಗಡಿಪೇವಾರು. ಆ ಸ್ವಾಮಿ ಪೈನ ಒಕ್ಕೊಕ್ಕರು ಒಕ್ಕೊ ವಿಧಂಗಾ ಕೀರ್ತಿಂಚಾರು. ದರ್ಶನಾನಿಕಿ ವೆಳತಾರು, ಅಪ್ಪುಡು ಕೂಡ ಇಲಾಗಿ ಏದೋ ಕಾರಣಾಲೋ ದರ್ಶನ ಕಲಗಲೇದು, ಚಿವರಕು ದರ್ಶನ ಅವುತುಂದಿ. ಸ್ವಾಮಿ ಅಗುಪಿಸ್ತಾಡಟ, ಅಗುಪಿಂಚಿನ ವೆಂಟನೆ ಆ ಸಂತೋಷಂತೋ ಅಪ್ಪಟಿಕಪ್ಪುಡು ಆಶುವಗಾ ವಾರಿ ನೋಟಿ ನುಂಚಿ ಕೊನ್ನಿ ವಾಕ್ ಪುಷ್ಪಾಲು ಬಯಟಿಕಿ ವಸ್ತುಂದಿ. ಚೂಚಾನು ಆ ವೆಂಕಟೇಶುನಿ ಎಲಾಗುನ್ನಾಡನೆ ಆ ಸೌಂದರ್ಯಾನ್ನಿ ವರ್ಣಿಸ್ತಾರು ಗುರು ಜಗನ್ನಾಥ ದಾಸ ವರ್ಯಲು. ನೋಡಿದೇ ವೆಂಕಟ ನಿನ್ನ ಕೊಂಡಾಡಿ ಬೇಡಿದ ವರಗಳನ್ನ. ವೆಂಕಟ ನಿನ್ನ ಚೂಚಾನು, ನಿನ್ನು ಕೊನಿಯಾಡ್ಯಾನು, ವರಗಳನ್ನು ನೀನು ಅಡುಗುತ್ತಾನು ಪೊಂದ್ಯಾನು ಅಂತ ಚೆಪ್ಪೇಸಿ ಕೀರ್ತಿಂಚೇ ಚಾಲಾ ಚಕ್ಕಟಿ ಕೀರ್ತನ ವೆಂಕಟ. ನೋಡಿದೆ ವೆಂಕಟ ನಿನ್ನ ಕೊಂಡಾಡಿ ಬೆಳಿದೆ ವರವನ್ನ, ನೋಡಿದೆ ವೆಂಕಟ ನಿನ್ನ ಕೊಂಡಾಡಿ ಬೆಳಿದೆ ವರವನ್ನ. ಅರುಣಿಯೊಳಗೆ ವೇಣು ಕಲೆನೋ ದೇವ ನಡು ದೇವಗಳೆಲ್ಲ ಸ್ವಾಮಿ ನೋಡಿದೆ, ನೋಡಿದೆ ಅವ ನೋಡಿದೆ ಅವ ನೋಡಿದೆ. ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಎಂದುಕೊಚ್ಚಾಡು ಭೂಲೋಕಾನಿಗೆ ಅಂತೇ ಮನ ಕಷ್ಟಾಲು ತೀರ್ಚಡಾನಿಕೆ ವಚ್ಚಾಡು. ಒಕರು ಎವರೈನಾ ಮನಕು ಈ ತೋಟಿ ಸಮಾಜಂಲೋ ಪೆದ್ದವಾನಿ ನೇನುನ್ನಾನು ಮೀಕೆಂದುಕು ಮೀರು ಮುಂದೆ ವೆಳ್ಳಂಡಿ ಮೀಕೇಮೈನಾ ಆಪದ ವಸ್ತೇ ನೀವು ಚೂಸ್ಕೊಂಟಾರನಿ ಕೊಂದರು ಅಭಯಮಿಸ್ತಾ. ಅಲ ಅಂದರಿಕೀ ಅಭಯಂ ಇಚ್ಚೇವಾಡು ಆ ವೆಂಕಟೇಶ್ವರರು. ಮನಕೊಚ್ಚಿನ ಕಷ್ಟಾಲು ವಿಘ್ನಾಲು ತಾಪತ್ರಯಮುಲು ಕ್ಲೇಶಮುಲು ಪಾಪಮುಲು ಏಮುಂಟುಂದೋ ವಾಟಿನಿ ತೊಲಗಿಂಚಡಾನಿಕೇ ಆ ವೆಂಕಟೇಶ್ವರುಡು ಇಂದಿಕು ವಚ್ಚಾಡಟ ಅನಿ ಪ್ರಾಣೇಶ ವಿಠಲದಾಸರು
ಬಂದ ತುರಿತಗಳ ಪರಿಹರಿಸಲು ನಮ್ಮ ಇಂದಿರೇಶ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಬಂದನು ಭರದಿಂದ ಅನಿ ಚಾಲಾ ಚಕ್ಕಗಾ ಕೀರ್ತಿಚ್ಚಾರು. ಅದು ಬಿಟ್ಟವರು ಬಂದ ದುರಿತಗಳ ಪರಿಹರಿಸಲು ನಮ್ಮ ಇಂದಿರೇಶ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶನು ಬಂದ ದುರಿತಗಳ ಪರಿಹರಿಸಲು ನಮ್ಮ ಇಂದಿರೇಶ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶನು ಬಂದನು ಬರದೊಳು ಕರುಣ ಭವನನಾಗಿ ಬಂದ ಬಂದ ಭಕ್ತವೃಂದವನು ಬಂದನು ಬರದೊಳು ಕರುಣ ಭವನನಾಗಿ ಬಂದ ಬಂದ ಭಕ್ತವೃಂದವನು కలియుగములో ఏ పూజలు చేసినా ఏ వ్రతములు చేసినా ఏ జయంతి ఉత్సవాలు చేసినా అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మనికే అర్పిస్తాం. శ్రీరామనవమి రోజు శ్రీరాముని పూజించిన చివరకు శ్రీకృష్ణార్పణం అని చెప్తాం, అంతేగాని రామార్పణం అని చెప్పం, చెప్తే తప్పు కాదు. అయినా సాంప్రదాయము
ఈ కలియుగములో కలియుగ అది దైవత కృష్ణ పరమాత్ముడు కలౌ కృష్ణ ప్రకీర్తిత ఏం చేసినా శ్రీ కృష్ణార్పణమస్తేనే చెప్తాం అది సాంప్రదాయము అలాగే చెప్పాలి అలాంటి కృష్ణుని ఒక రూపాన్ని ఇక్కడ స్థాపించాలని మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణ పరమాత్మని స్థాపించారు ఆ కృష్ణుని గురించి మన పురంద్రదాసులు వారి గురువులైన వ్యాసరాజులు వారి గురువులైన శ్రీపాదరాజులు గాని వారి రాజతీర్థులని అనేక మహనీయులందరూ కూడా కృష్ణుని వేల సంఖ్యలో అతన్ని పొగిడారు ఆ కృష్ణుని గురించి కీర్తనలు రాశారు ప్రసిద్ధమైన కీర్తన శ్రీ కృష్ణ నీ బేగనే బారు అనే కీర్తన విని ఉంటారు అది వ్యాసరాజుల వారు శ్రీకృష్ణ అనే అంకితముతో వారే రచించారు అలాంటి ఆ కృష్ణుడు ఇప్పుడు కలియుగంలో మనకు ఒక ప్రసిద్ధమైన దక్షిణ భారతదేశంలో దేవస్థానం అంటే ఉడిపి క్షేత్రం ఉత్తరంలో ద్వారక మథురామున్న క్షేత్రాలు ఉంది దక్షిణ భారతదేశంలో ఉడిపి కృష్ణుడు బాలకృష్ణుడు కూడా వృద్ధ కృష్ణుడు కాదు తరుణ కృష్ణుడు కాదు చేతిలో వాళ్ళ తల్లి ఆ మీగడ చిలికే కౌవం ఉంటే దాన్ని చేతిలో పట్టుకుని నిలబడినటువంటి ఆటలాడుకుని ఆ ఆట దృశ్యంతో ఉన్నటువంటి ఆ బాలకృష్ణుణ్ణి మధ్వాచార్యులు ప్రతిష్ఠిస్తారు అది చాలా విచిత్రం అది నీలాదేవి అష్ట మహిషుల్లో ఉన్నటువంటి నీలాదేవి కరాచి సాక్షాత్ రుక్మిణీదేవి కృష్ణుడు ఎప్పుడు చూచినా పాండవుల రక్షణ కొరకు వాళ్ళ కొరకు వెళ్ళిపోయేవాడు ఇంట్లో లేదని కృష్ణుని ప్రతిమను పెట్టుకుని పూజించే ఆ కృష్ణ ఆ ప్రతిమ అలాగే శిథిలమైన తర్వాత ఆ మట్టిలోనే కలిసిపోయిన తర్వాత గోపీ చందనమని ఆ రాతిలో కలిసిపోయింది సముద్రంలో వర్తకులు దాన్ని తీసుకొస్తూ ఉన్నారు చండమారుతమచే అల్లకల్లోలమై తుఫాను చేత ఆ పడవ మునిగిపోతూ ఉండగా ఒడ్డున మధ్వాచార్య తపస్సు చేస్తూ కూర్చుండగా వారిని కేక వేసి పిలిచారు వాళ్ళు తన యొక్క ఉత్తరీయంతో గాలిని ఈ విధంగా వీచారు ఆ పడవ జోరుగా ఇటు వచ్చేసింది వాళ్ళ ప్రాణం రక్షించారు వాళ్ళు ఏం కావాలో అడగండి నాకేమొద్దు మీరు పెట్టుకుని ఆ మట్టి ముద్ద నాకు ఇచ్చేసేయండి అది ఇచ్చారు అందులో కృష్ణుని ప్రతిమ రుక్మిణీ కరార్చితమైన ప్రతిమ ఆ ప్రతిమనే మధ్వాచార్యులు ఉడిపిలో ప్రతిష్ట చేశారు ఉడిపి కృష్ణుడని ఆనాటి నుంచి ప్రసిద్ధమైంది అలాంటి కృష్ణుని గురించి పురంద్రదాసులు వాదిరాజ యతీశ్వరులు వ్యాసరాజుల వారు అందరూ స్తుతించారు అందులో ఆ కృష్ణుని ముఖము ఆ కృష్ణుని యొక్క దృశ్యము ఆనాడు బాలకృష్ణుడు ఎలా ఉండేవాడో అలాగా స్తుతించారు ప్రస్తుతము కృష్ణుని ఆ బాలలీలతో కూడిన అలంకారములతో ఆభరణతో కూడిన ఆ కృష్ణుణ్ణి వాదిరాజ యతీశ్వరులు స్తుతిస్తారు ఈ ముద్దు కృష్ణన ఈ క్షణద సుఖము అని చెప్పి ఈ ముద్దు కృష్ణుడు బాలకృష్ణుని యొక్క ఆ చూస్తూ ఉంటే ఆ సుఖము దేనికి సమానం కాదట ఈ లోకంలో వచ్చేస్తుంది అలాంటి మధ్వాచార్యుల యొక్క హృత్కమలములో వెలసిన ఆ కృష్ణుని యొక్క సౌందర్యాన్ని వారు ఇక్కడ వర్ణిస్తారు ఆ కీర్తన వింటారు ಕ್ಷಣದ ಸುಖವೇ ಸಾಕು ಕ್ಷೇಮ ಮುನಿಯ ಮನ ದೇವ ಉಡುಪಿಯ ಕೃಷ್ಣ ಈ ಮುದ್ದು ಕೃಷ್ಣ ಈ ಕ್ಷಣದ ಸುಖವೇ ಸಾಕು ಕ್ಷೇಮ ಮುನಿಯ ಮನ ದೇವ ಉಡುಪಿಯ ಕೃಷ್ಣ ಈ ಮುದ್ದು ಕೃಷ್ಣ ಈ ಕ್ಷಣದ ಸುಖವೇ ಸಾಕು ಕಂಬೂ ಬಂದರ
ಅನೇಕ ಹರಿದಾಸುಲ್ಲೋ ಒಬ್ಬರು ಪ್ರಸನ್ನ ವೆಂಕಟದಾಸುಲು. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿನಿ ಸೇವಿಂಚಾರು. ಮುನುಪು వారు చదువు సంధ్యలు లేకుండా ఇంట్లో పశువులను చూస్తూ ఉండి తల్లిదండ్రులు వెళ్ళిపోగా అన్న వదినల అధీనంలో ఉంటూ ఇంట్లో సుఖాన్ని పొందలేక సాధు సంతులతో కూడి తిరుపతికి వచ్చి స్వామిని సేవించిన తర్వాత ఆ స్వామి ప్రత్యక్షమై నీవు తిరిగి వెళ్ళిపోయి ఇంకా నేను నీ వెంట వస్తానని చెప్పేసి ఒక ప్రతిమను అర్చకుడు చెప్పించి స్వప్నములో ఇతనికి ఇచ్చి పంపండి అయిన తర్వాత ఆ ప్రతిమను తీసుకుని వెళ్ళిపోతారు. ప్రసన్నుడైన వెంకటేశ్వర స్వామి ఇతని నాలుకపై బీజాక్షరాలు రాసినప్పటి నుంచి ఆశు కవిత్వాన్ని కీర్తనలు రాయడం మొదలుపెట్టారు. ప్రసన్న వెంకట విఠల అని అంకితం వీరికి. శ్రీకృష్ణుని చరిత్రను కూడా చాలా చక్కగా రాశారు. భాగవతంలో ఉండే దశమస్కంద భాగవతాన్ని పూర్తిగా తమ భాషలో వారు చాలా చక్కగా రచించారు. అందులో కృష్ణుని సంబంధించిన కీర్తనకు చాలా ఉన్నాయి. ఆ కీర్తనలో కృష్ణుని తాండవ మహోత్సవం, గోపాలకులతో గోవులతో కూడిన కృష్ణుడు ఏ విధంగా రాసక్రీడ నాడాడు, ఇలాగా నాట్యమాడాడు, ఆ దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రసన్న వెంకటదాసులు రంగకుణిత అనే ఒక కీర్తనలో చాలా చక్కగా నాట్య శాస్త్రానికి అనుకూలమైనటువంటి దీంట్లో రచించారు. దాన్ని వింటాము. ಗುಣಿದಾ
ఈ దాసవర్యుల వరుసలో మహిళలు కూడా ఉన్నారు. వారు సన్యాసుల కంటే ఇంకా అధికంగా ధర్మ ప్రచారాన్ని చేస్తూ వచ్చారు. భీమేశ కృష్ణ అనే ఒక ముద్రిక చేత హరపనహళ్ళి అని కర్ణాటకలో ఉన్నటువంటి ఒక గ్రామంలో నివసించే భీమవ్వ అనే ఒక అబల చిన్నతనములోనే తాను భగవంతుని దర్శించుకొని ఎన్నో కీర్తనలు రచించింది. ఆమె వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఏమని వర్ణించాలా, ఎంత చెప్పినా తక్కువని, ఎష్టు హేళలి వెంకటగిరి అని. ఆ వెంకటగిరి యొక్క మహాత్మ్యాన్ని, ఆ పర్వతము నుండి భగవంతుని మహాత్మ్యాన్ని ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అని కీర్తించారు. ఆ కీర్తన వింటాం. పాడలు జగది హరహరయ్యా, జగది పుష్కరణి జీరా
ರಂಗದ ಕೆಂಪಡೆಯಾಗಲೆ ಭಜನ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಕೀರ್ತನ ಪದ್ಧತಿಗೆ ನಿಲಯಮು ಪುಟ್ಟಿ ನಿಲ್ಲುಂಟೇ ಮಹಾರಾಷ್ಟ್ರಲೋ ವೇಸಿನ ಪಾಂಡುರಂಗ ಸ್ವಾಮಿ ನಿಲಯಮೈನ ಪಂಡರಿಪುರಂ ಅಕ್ಕಡೆ ಪುಟ್ಟಿ ಪೆರಿಗಿನಟುವಂತಿ ಭಕ್ತ ತುಕಾರಾಮ್ ಗಾನಿ ಜ್ಞಾನೇಶ್ವರ ಮಹಾದೇವರು ಗಾನಿ ಮನ ಪುರಂದ್ರದಾಸಾದಿ ಮಹನೀಯರು ವಾಳಂದರಿಕೇ ಅಕ್ಕಡೊಕ ಕಾರ್ಯಾಗಾರಂ ಅದೊಕ ವರ್ಕ್ಷಾಪ್ సంవత్సరానికి కొన్ని రోజులు వెళ్లి ఆ పాండురంగస్వామి ఎవరు వినని వినకపోని ఆ పాండురంగస్వామి ఎదురుగా కూర్చొని ఈ సంకీర్తనలు చేసి ఆ స్వామికి సమర్పించి వచ్చేవారట. ఆ పాండురంగుని యొక్క దయ ఉంటేనే చేతిలో తాళం పట్టుకోవడానికి అవుతుంది, భజన చేయడానికి అవుతుంది. పాండురంగుని కృప లేదుంటే ఏమి చేయలేమని చెప్పేసి ఆ స్వామిని మొరపెట్టుకొని స్వామిని సేవించి వస్తారట ఈ దాసవర్యులందరూ కూడా. ఆ పాండురంగస్వామి యొక్క మహత్వాన్ని కొనియాడే ఒక సంకీర్తన, పాండురంగ తత్పాద పాలిసయ్య కరుణది పిడికయ్య. పాండురంగ, నీ పాదాన్ని నాకు అనుగ్రహించు, నీ పాదములయందు నా మనస్సు ఎల్లప్పుడూ ఉండి భజించేటట్టుగా చేయి, నా చేయి పట్టు, నన్ను ఉద్ధరించు అని చెప్పేసి పాండురంగ స్వామిని వేడుకున్నటువంటి తండ్రి శ్రీపతి విఠల అనే ఒక హరిదాసవర్యులు స్తుతిస్తారు. ఆ సాంప్రదాయ పాండురంగ స్వామి కీర్తనను మనం వింటాం. ಮುನಿ ಬರೆದ ನಮಿ ಬೆನಿನಗೆ ಈ ಗಳಿತದ ನಮಗೆ ಪಾಂಡುರಂಗ ತ್ವತ್ಪಾದ ಪಾಲಿಸಯ್ಯ ಕುಂಡಲೀಗ ಮುನಿ ಬರೆದ ನಮಿ ಬೆನಿನಗೆ ಈ ಗಳಿತದ ನಮಗೆ ಪಾಂಡುರಂಗ ತ್ವತ್ಪಾದ ಪಾಲಿಸಯ್ಯ ಕರುಣದಿ ಪಿಡಿಕೈಯ ಮಹಿಮನೆ ಬಲಕಾಮನೇನು
పాండురంగస్వామిని స్తుతించారు. అయితే ఇంకొకటి, మనకు త్వరగానే కష్టాల నివృత్తి కావాలా, భయము భ్రాంతి పరిహారం కావాలంటే, పెద్ద పెద్ద ఆపదలు ఈతి బాధలు ఇవి నివారణం కావాలా, శత్రుపీడ రుణపీడ పరిహారం కావాలంటే నరసింహస్వామిని శరణు పొందాలి. ఎంత పెద్ద కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ నరసింహస్వామి పాదాలను పట్టిన వారికి, నరసింహ మంత్రాన్ని నరసింహ కథను శ్రవణం చేసిన వారికి, ఆ నామ సంకీర్తన నరసింహస్వామి యొక్క మహత్వాన్ని శ్రవణం చేస్తే కూడా చాలట భయ పరిహారము, రోగ పరిహారము, అభయ ప్రాప్తమవుతుంది. అలాంటి నరసింహస్వామిని పురంద్రదాసుల రచనతో ఒక కీర్తన వింటాం. ఇది ఏనంగా మోహన, శ్రీరమణికర కమల పూజిత చారు చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర పవేంద్ర ముఖ వినుత కరుణి పుద మగే మంగళవారసింహని నమిప కరుణి పుద మగే మంగళవారసింహని నమిప కరుణి పుద మగే మంగళవా మోహనాగా
సంకీర్తనలో నామ సంకీర్తనం ఈ కృతిలో ఈ రచనలో భగవంతుని అనేక నామములు ఎన్ని నామాలు ఉన్నదో వీలైనంత ఇచ్చడంతా కూడా ఆ నామస్మరణకు వచ్చేటట్టుగా చేకూర్చి నామ సంకీర్తనకు ప్రాధాన్యం ఇస్తూ రచించిన సాహిత్యం ఇది. సంస్కృత భాషలో అన్ని శబ్దాలు సంస్కృతంలోనే ఉన్నది. నామ సంకీర్తనమే సకల పాపములకు ప్రక్షాళనమని, పాపములు తొలగిపోవడానికి ఎన్ని తీర్థయాత్రలు చేసినా తీర్థములో మునిగి పైకి వచ్చిన ఆ పాపాలు మళ్ళా మన వెంటనే వస్తుంది కానీ పరిహారం కాదు. మీరు ఏ క్షేత్రానికి వెళ్లకున్నా ఏ తీర్థంలో స్నానం చేయకున్నా ఇంట్లో కూర్చొని భక్తితే ఆ భగవంతుని స్మరించండి, అన్ని పాపములు మీకు దూరమైపోతుంది. అలాంటి నామ సంకీర్తన మార్గాన్ని చూపించిన వారు పురంధరదాసులు. సంస్కృత భాషలో చక్కటి ఆ నామాలనంతా ఉచ్చరించే నారాయణ గోవింద జయ జయ నారాయణ గోవింద ఈ సంకీర్తన వింటాము. ಜರ ನಾಮ ಗುಣಾತ್ಮ
ಚಿವರಿಗಾ ಪುರಂದ್ರದಾಸರ ಚೇ ರಚಿಂಪಬಡಿನ ಮರಿ ಯೊಕ್ಕ ನಾಮ ಸಂಕೀರ್ತನ ಚೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮಾಪ್ತವಾಗುತ್ತದೆ. ಅದಿ ಮನ ದಾಸ ಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಲೋನಿ ಪ್ರತಿ ಭಜನಾ ಮಂಡಳಕ್ಕೆ ಕೂಡ ಅಂದರಿಕೀ ವಚ್ಚಿನಟುವಂತಿ ಚಾಲಾ ಚಕ್ಕಟಿ ನಾಮ ಸಂಕೀರ್ತನ ಪುರಂದ್ರದಾಸರ ರಚನ ಹರಿನಾರಾಯಣ 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 ಎನ್ನುವ ಮನವಿ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನ್ನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನ್ನು ಮನವೇ ನಾರಾಯಣ ಎಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣ ಎಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀಜಿನ ದರೆಯೊಳಗೆ ನಾರದ ಬೀಜಿನ ದರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ ಹರಿ